ఒక్కొక్కరికి ఎవరు అండి, అందరూ ఒకసారి వెళ్ళిపోతే అమ్మా ఒక్కొక్కరిని పంపించడమ్మా మీరు. మేడం గారు సైడ్కి వచ్చేయాలి. ఏమండి ఏమండి సార్, మీ సైడ్కి రండి. గురి గారు వచ్చేయండి. తీసుకున్నాను బయటకు సైడ్కి వచ్చాను. హలో హలో సరే గురుగారు, ఒక నిమిషం ఆగండి. ఏమండి అనవసరం జరగండి మీరు. ఐదు ఇచ్చారమ్మా, ఐదు సార్. సార్ అన్న వంశన్న వంశన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల ఉద్దేశంతో దశాబ్దాలుగా పెళ్లిలు అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి పరిష్కారం అయినందుకే ఆ దేవుడికి మనం అందరం కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకోవాలి. ఇంచేతంటే 25 సంవత్సరాల కాల ఇది. చాలా మంది ఎమ్మెల్యేలు చూసింది ఈ గాజువాక హౌస్ కమిటీలో పెట్టడమే దుర్మార్గం. ఇది ఏమి భానుజర్య దగ్గర కొనుక్కున్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళు పైబడి 50 ఏళ్ళు పైబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకి మరి హౌస్ కమిటీలో పెట్టారు అన్నారు తెలుగుదేశం పెద్దలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గాజువాక ప్రజలు హౌస్ కమిటీలో ఇప్పుడు లబ్ధిదారులు అందరూ దశాబ్దాల కాలం పాటు కష్టాలు అనుభవించారు. మరి దీన్ని పూజ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని డిస్ట్రిక్ట్ అథారిటీస్ కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ చెప్పడము, అలాగే క్యాబినెట్లు కూడా పెట్టినాడు ధర్మాన ప్రసాద్ నాయుడు గారు, రెవెన్యూ మంత్రి గారు ఆయన సహకారం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు మాజీ ఎంపీ గారు సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణతో దీన్ని ఒక కొలుపు తీసుకురాగలిగాం. ఇది పరిష్కారం చేయడం జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండడం ఆ పూర్వజన్మ సుకృతం. అందుచేతనే దశాబ్దాల కాలం నాటి సమస్యలన్నీ కూడా న్యాయాములో పరిష్కారం అయ్యాయి. గాజువాక హౌస్ కమిటీ సమస్య 25 ఏళ్ళు అయితే ఏపీఐసి భూములు ల్యాండ్స్కి ఆ రోజుల్లో 800 ఎకరా తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకైనా కొంత స్థలం విడిచిపెట్టారు.
15 ఎమ్మెల్యేలు చూసింది. నా చేతుల మీద దానికి పట్టాలు ఇచ్చే భాగ్యం ఆ ఫ్యామిలీ మెంబర్కి. అది కూడా 50 ఏళ్ళు చరిత్ర. అది కూడా నా వ్యాయామం అవడం నా పూర్వజన సుకృతం. అలాగే మరి రిహాబిలిటేషన్ స్టీల్ ప్లాంట్కి భూములు పోయినటువంటి మరి 40 ఏళ్ళు పైబడి భూములు పోయి రిహాబిలిటేషన్ జరగక కర్ణవానపాలెం ప్రజలు వాళ్ళకి రిహాబిలిటేషను ఎక్కడో పెదగంటాల్లో ఇస్తానంటే పెదగంటాల్లో ఇవ్వాల్సిన కర్మ వెళ్ళవలసిన కర్మ మాకేటి. మా ప్రాంతానికి అందరూ వచ్చి రిహాబిలిటేషన్ చేస్తే మేమెందుకు అక్కడికి వెళ్తానంటే అప్పుడు అధికారులతో చెప్పి అక్కడ ఏదైనా ల్యాండ్ ఉంటే అక్కడే ఇవ్వండి అని చెప్తే ఐడెంటిఫై చేసి అక్కడ 119 మందికి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఇప్పుడు రిహాబిలిటేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం స్టీల్ ప్లాంట్లో ఉంటుంది. అలాగనే ఫార్మసిటిక్ కాలనీ మ్యారీడ్ మేజర్స్ ఇష్యూ, అది రాజశేఖర రెడ్డి గారి టైం కాడి నుంచి పెండింగ్లో ఉంది. 16 ఏళ్ళు బట్టి పెండింగ్లు ఉంటే ఆ సంస్థను కూడా న్యాయంలోనే పూర్తి చేశాం. ఈ 4 ఇష్యూలు కూడా న్యాయంలో పూర్తి అవినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నాను కనుకనే ఇవన్నీ కూడా పరిష్కారం చేయగలిగాను. లేకపోతే నేను కూడా చేయగలిగే శక్తి నాకు కూడా ఉండేది కాదు. దీనికి మరి మన సుబ్బారెడ్డి గారు ప్రజలతో జగన్ గారి ఆదేశాల మేరకి జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ డిప్యూటీ కలెక్టర్లు కానీ అందరూ కూడా మరి ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని ఒత్తిళ్ళున్నా ఇది మా హయాంలో పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ఫుల్ టైము దీనికి కేటాయించి దీనికి ఒక పరిష్కారం చూపినందుకు జిల్లా రెవెన్యూ అధికారులందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అంచేతను మరి ఇది ఒక మనకు సంక్రాంతి ఈరోజే వచ్చిందని మనం అనుకోవాలి. ఎప్పుడో రావడం కాదు, ఈ రోజుతోనే స్టార్ట్ అయింది మన సంక్రాంతి. చేతంటే ఇంత జటిలమైన సమస్యలు పరిష్కారం చేసి పట్టాలు మీ చేతికిచ్చి మీకు మరి కన్విన్స్ నీడు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయి చేద్దంటే తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఆదరాబాదరగా 2018లో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు పట్టాలు ఇచ్చినప్పటికీ ఆ పట్టాలు ఎవరికీ ఉపయోగపడలేదు. నాలుగు తీసుకునేందుకు కూడా పనికిరాని పట్టాల కింద అయిపోయాయి. అది ఇల్లు కట్టుకునేందుకు లేదు, ప్లాన్ అప్రూవల్ పనికి లేదు, మార్టిగేజ్ పనికిరాలేదు, దేనికి ఉపయోగం లేనటువంటి పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ముందు చేతులు దులిపేసుకొని పట్టాలు ఇచ్చామని సంబరాలు చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగా అరాకొరా దీంతో తప్పులు తడకలతో ఉన్న పట్టాలన్నీ కూడా తొందరపడకన్నా నాగిరెడ్డి అన్న నేను చెప్తున్నాను జిల్లాధికారులందరికీ, ఎక్కడా తప్పులు దొరకనందుకు వీల్లేదు. సర్వే నెంబర్ తప్పు అంటున్నారు, బౌండరీస్ తప్పు అంటున్నారు, సర్నేమ్ తప్పు అంటున్నారు, నేము తప్పు అంటున్నారు. మరి వాళ్ళు ఎలాగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ పట్టాలతో ఎంజాయ్ చేయగలుగుతారని అతను అధికారులకు ఆదేశించిన మీదట అన్ని క్షుణ్ణంగా మళ్ళీ రీపట్టాలు ఇచ్చి కన్వీనెన్స్ డీడ్ చేసి వాళ్ళ పట్టా మీ చేతుల్లోకి ఇస్తున్నారు. ఇందాక జేసీ గారు చెప్పారు దీనికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇంకా లేవు రావు చేత అంత మంచి పట్టాలు మీకు అందించడం జరిగింది. మరి అలాగనే మిగతా అందరికీ కూడా అప్పుడు నేను చెప్పిన 4 సమస్యలు కూడా జరిగాయి. నా విన్నపం పెద్దలు రెవెన్యూ మంత్రి గారికి అలాగే మన సుబ్బారెడ్డి గారికి కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. కొంతమంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే టయానికి ఆ షెడ్యూల్ టయానికి వాళ్ళు గ్రామంలో ఉండకపోవడం ఉద్యోగరీత్యా అవ్వచ్చు, లైవ్లీహుడ్ గురించి అవ్వచ్చు, ఇతర ప్రాంతాల ఇంటి వల్ల షెడ్యూల్ టైంలో ఆన్లైన్లో అప్లై చేసుకోలేదని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదు. నాగిరెడ్డి గారు ఇది ముడిపెడకండి, ముందు ఇది అయిపోయినాయండి, సెకండ్ హాఫ్ లా చేస్తాము, ఇది ఫస్ట్ అయిపోయినాయండి, డిలే చేయకండి, అందరినీ బాధ పెట్టకండి, మీకున్నోళ్ళు 100, 200, 300 ఉంటారేమో, వాళ్ళ గురించి మొత్తం అందరిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పిన మీదట కలెక్టర్ గారు జేసీ గారు చెప్పిన మీదట మరి నేను తగ్గడం జరిగింది. కానీ నేను అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి జేసీ గారికి చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం కాడినిచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు మళ్ళీ అది ఓపెన్ చేయాలా ఎమ్మెల్యే గారు, ఓపెన్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, అయ్యి కూడా వాళ్ళకి కూడా 301 జీవో కింద పట్టాలు ఇవ్వడం జరుగుతుంది.
అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం స్టేట్ జీవో అది 160 జీవో ప్రకారం డబ్బులు కట్టమంటే ఈ ఎవరు కూడా హౌస్ కమిటీలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఎంచేతంటే ఏమి బానోజర్ దగ్గర కొనుక్కున్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, కొనుక్కున్న ల్యాండ్కి మళ్ళీ దురదృష్టవశాత్తు తెలుగుదేశం గవర్నమెంట్ హౌస్ కమిటీలో పెట్టి వల్ల హౌస్ కమిటీ రేట్లు కూడా మళ్ళీ మేము కడుతున్నాం. దీనికి పైపెచ్చి స్టేట్ జీవో ప్రకారంగా డబ్బులు కట్టమండడం అది సరైన ఇది కాదు ఎమ్మెల్యే గారు అని చాలా మంది. మరి పట్టాలకు సంబంధించి రెగ్యులరైజేషను అలాగే కన్వీన్స్ డీడ్స్ పంపకం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసారరావు గారికి, అలాగే గౌరవ ఉత్తరాంధ్ర రాజకీయ కన్వీనర్ శ్రీ సుబ్బారెడ్డి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి, హాజరైన జేసీ గారికి, ఇతర కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల పాటు ఈ సమస్య కొంతమంది బెనిఫిషియరీస్కు ఇబ్బంది కలిగే మాట వాస్తవమే. అయితే దీనికి సంబంధించి మనకు సీఎం గారి ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవ సుబ్బారెడ్డి గారు పదే పదే సీఎం గారితో కూడా ఈ విషయాన్ని సారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పులిస్ స్టాప్ పెట్టాలి, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో సారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక జీవో ఇచ్చేసి ఎవరైతే యోగ్యులు ఉన్నారో అందరికి కూడా కన్వీయన్స్ డీడ్ చేయించాలి. ఆ కన్వీయన్స్ డీడ్ కూడా అంటే ఆ కన్వీయన్స్ డీడ్ అంటే మీకు మీకున్న పట్టా మీద హక్కులు ప్రసాదించేది కన్వీయన్స్ డీడు. సో ఆ దస్తావేజీని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికి కూడా తయారు చేసి అతి తక్కువ ధరతో అంటే మనకి మామూలుగా అయితే 7.5% ఎస్ఆర్ఓ వాల్యూ మీద మీకు అది కన్వీయన్స్ డీడ్ చేయాలి. అలాంటిది పాత జీవోలో ఉన్న నామమాత్రపు ధర మీద 7.5% మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అతి తక్కువ రేటుతో మీకు కన్వీయన్స్ దస్తావేజును ఈరోజు మీకు సుమారుగా 7026 మందికి ఈ గాజు వాకా సంబంధించి దస్తావేజులు సిద్ధమైనవి. సుమారుగా 710 కోట్ల పైచలకు విలువ గల ఆ ల్యాండ్ మీకు ఈరోజు కన్వీయన్స్ దస్తావేజుల రూపంలో ప్రజలకి ఈరోజు అందజేయబోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా కొన్ని దస్తావేజులు అందజేసిన తర్వాత మళ్ళీ ఇతర మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మనకి రెగ్యులరైజేషన్ చేసుకున్నామో అంటే అంతకుముందు మనకు 388 జీవోలు ఉండేది, దాని కింద ఏదైతే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగిందో దాన్ని మళ్ళీ మనం ఈరోజు 72 జీవో కింద మళ్ళీ కన్వీయన్స్ డీడ్లు చేసుకున్నాం. అవి కూడా సుమారుగా 6100 పైచులకు జిల్లా వ్యాప్తంగా కూడా రెగ్యులరైజేషన్ పట్టాలకి ఈరోజు కన్వీయన్స్ దస్తావేజుల్ని సిద్ధం చేసి ఈ వేదిక ద్వారా కొంతమందికి అవి కూడా మీకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. తద్వారా మళ్ళీ సచివాలయాల ద్వారా 2-3 రోజుల్లో ఇతర యోగ్యులందరికీ కూడా ఆ దస్తావేజుల్ని మీ ఇంటి వద్దకే వచ్చి అందజేసి మీ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. ఆ భూమి విలువ సుమారుగా 790 కోట్లు. ఈ రెండు అంశాలు చూసుకుంటే సుమారుగా 1500 కోట్ల రూపాయల విలువ గల భూముల తాలూకా దస్తావేజులు మీకు ప్రజలకి సుమారుగా 13,300 మంది పైచులకు పీపుల్కి ఈరోజు మేము బెనిఫిషరీస్కి పర్మనెంట్గా మీకు ఆ రైట్స్ మీకు ఆ హక్కులు మీకు కల్పిస్తున్నాం. దాని ద్వారా మీకు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీకు ఈ హక్కులు దక్కలపడాలని ఆశించారో ఆ కార్యక్రమం ఈరోజు మీకు జరగబోతా ఉంది. అలాగే ఇది కాకుండా మరొక రెండు చిన్న అంశాలు కూడా మనకి ఎప్పుడో కట్టుకున్న ఫార్మాసిటీ కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ కావచ్చు, దాని తాలూకా కూడా కొందరు మిగిలిపోయిన బెనిఫిషరీస్ ఉంటే అవి సుమారుగా 35 ఏళ్ళు 40 ఏళ్ళు సమస్య ఉన్నాయి. వాటిని కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సీఎం గారి ఆదేశాలతో అలాగే మనకు గౌరవ సుబ్బారెడ్డి గారు పదే పదే ఈ విషయాన్ని కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము మీ ప్రజల్లోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి మేము మళ్ళీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకొని సుమారుగా దాంట్లో కూడా 140 మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇళ్ల పట్టాలు కూడా రెడీ చేశాం. వాటి విలువ కూడా సుమారుగా 15 కోట్ల రూపాయలు ఉంది. సో ఈ విధంగా మొత్తం మనకి 1515 కోట్ల 1515 క్రోర్స్ పైచులకు విలువ గల భూముల తాలూకా దస్తావేజులను రెడీ చేసి పంపకానికి సిద్ధం చేశాము.
సో ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మనకి తిప్పల నాగిరెడ్డి గారు. ఎందుకంటే ఆయన కలెక్టరేట్కి వచ్చిన ప్రతిసారి కానీ లేదంటే సుబ్బారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కానీ మళ్ళీ మాకు కాల్స్ వచ్చేది పదే పదే. ఆయన ఈ వయసులో కూడా ఇప్పుడు ప్రజల్ని ఈ సమస్యల్ని అంటే ఒక రిప్రజెంటేషన్లు తీసుకొని ప్రజల్ని వెంటబెట్టుకొని మా దగ్గరికి వచ్చేసి వీటికి మనకు సొల్యూషన్ ఇవ్వడంలో తోడ్పాటు అందించినకు ఎమ్మెల్యే గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహకరించిన రెవెన్యూ సిబ్బంది, ఎందుకంటే ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన చెంతే ఉన్నారు. ఇది ప్రభుత్వ విజయం అయితే అందులో రెవెన్యూ విజయం అయితే, ఎందుకంటే ఒక రెవెన్యూ సిబ్బంది తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలన్నా సులువుగా చేయగలుగుతారనే దానికి ఈ సభ్య మనకు నిరసనం. ఈరోజు సుమారుగా 13,000 మంది పైజులకు బెనిఫిషరీస్ తాలూకా ప్రోగ్రామ్ని మనకు కేవలం 2 నెలల పరిధిలో మొత్తం అన్ని ఏర్పాటు చేసుకొని అన్నీ కూడా మనము పట్టాలు రెడీ చేసుకొని ఈరోజు సిద్ధమయ్యామంటే అది ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది విజయమని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి, ఇతర రెవెన్యూ సిబ్బందికి, ఇతర అందరూ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ సుబ్బారెడ్డి గారికి మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయన టైం ఇచ్చేసినందుకు ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.